ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు శుక్రవారం. శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పూజించుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి, వారాహి అమ్మని వీళ్ళందరినీ పూజించినప్పుడు మనకున్న ధన కష్టం అనేది పోతుందండి. తప్పకుండా మనం లక్ష్మీదేవిని ఎలా పూజిస్తామో అలాగే వారాహిదేవి కూడా శుక్రవారం రోజు మంచిగా పూజించుకోవచ్చు. పంచమి ఈరోజు కదండి, పంచమి అలాగే శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అష్టమి, ఈ తిథుల్లో అమ్మవారిని, అమావాస్య, ఇలాంటి తిథుల్లో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు అన్నమాట. అమ్మవారు మంచిగా మనకు అనుగ్రహం అనేది ఇస్తారు. ఇక ఈరోజు అంటే శుక్రవారం రోజు మనం చేయవలసిన ఒక చిన్న పూజ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పూజ అనేది లవంగాలతో పూజ. మామూలుగా లవంగాలు, యాలకులు ఇలాంటివన్నీ సుగంధభరితమైన వాసనలన్నీ వచ్చి వస్తువులు, ఇవన్నీ మనం ఎక్కువగా తాంత్రిక పరిహారాలకు వాడుతూ ఉంటాం. ధనం కోసం కానివ్వండి, మన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగించుకోవటానికి, అమ్మవారి అనుగ్రహం పొందటానికి, ఈ తాంత్రిక పరిహారాలకి చక్కగా ఇలాంటి వస్తువులు అనేది వాడుతూ ఉంటాం. అందులో సుగంధభరితమైన ఈ యాలకులు అలాగే లవంగాలు ఇవనేవి అమ్మవారికి చాలా ప్రీతికరం అన్నమాట. మనం వీటితో అమ్మవారిని పూజించిన, అమ్మవారి దగ్గర పెట్టి మనం ఏదైనా పరిహారాలు చేసినా అంత మంచి ఫలితం అనేది అమ్మవారు ఇస్తారనమాట. ఇక ఈరోజు శుక్రవారం చేయవలసిన ఒక పూజ ఏంటి అంటే, నార్మల్గా మనం శుక్రవారం అనగానే చక్కగా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుని ఇల్లు కలకల్లాడుతూ విడిచిపెట్టుకుంటాం కదా. అలాగే వారాహేమ ఫోటో ఉంటే వారాహేమ కూడా అలంకారం అనేది చేసుకోవచ్చు. మనం చక్కగా పూలతో అలంకారం అని చేసుకొని సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి నైవేద్యం అలాగంతా సమర్పించవచ్చండి. ఇక ఈ యొక్క లవంగాలు అనేవి తీసుకోవాలి. మనం 108 సార్లు ఒక నామాన్ని పఠించినప్పుడు ఆ నామానికి ఎంతో శక్తివంతంగా మనకు శక్తి చేరుతుంది. ఏ దైవనామమైనా సరే 108 సార్లు అనేది చాలా శ్రేష్టం. 108 సార్లు పఠించినప్పుడు అది మనం పలికినప్పుడు మన మనసు, శరీరం, అలాగే మనం పలికే ఆ శబ్దం, మన చుట్టూ ఉన్న సరౌండింగ్ అనేది దైవంతో నిండిపోతుందన్నమాట. అలాంటి దైవంతో నిండిపోయిన ఏ నామాన్నైనా సరే మనం 108 సార్లు ఉచ్చరించినప్పుడు ఆ ఫలితం అనేది కలుగుతుంది. సో మనం తీసుకోగలిగితే 108 లవంగాలు అనేవి తీసుకొని అమ్మవారికి 108 నామాలతో అర్చన చేసుకోవచ్చు. 108 నామాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఏం లేదండి, వారాహి నమః, ఓం శ్రీం వారాహి నమః అనే మీరు 108 సార్లు అనేది ఆ లవంగాలతో అర్చన చేసుకోవచ్చు. చాలా మంచిదండి. మీరు ఆ లవంగాలు అన్ని మేము తీసుకోలేము అనుకున్నప్పుడు 27 సంఖ్యలైనా తీసుకోవచ్చు. ఏమంటే లవంగాలు కానీ యాలకులు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి 108 లవంగాలు అంటే మామూలుగా మనకు ఒక 10 గ్రామ్స్ లేకపోతే 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు అన్నీ ఎట్లాగా అనుకున్నప్పుడు ఏంటంటే, మీరు 27 ఎన్నికలో కూడా తీసుకోండి, అంటే 27 లెక్కలో కూడా తీసుకోవచ్చు అనమాట. 27 తీసుకొని మీరు చక్కగా 27 సార్లు అమ్మవారి నామాన్ని పఠించి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లవంగం ఒక ప్లేట్లో, ప్లేట్ అయినా తమలపాకు అయినా సరే పెట్టుకొని ఒక్కొక్క నామానికి అమ్మవారి ముందు ఒక్కొక్క లవంగంతో మీరు అభిషేకం అర్చనలాగా అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మేము 27 లవంగాలు పెట్టుకొని 108 నామాలు చదువుకోవచ్చు అంటే అలా కూడా చదువుకోవచ్చు అండి. 27 లవంగాలతో ఫస్ట్ చెప్పేసుకొని తర్వాత 108 నామాలు పూర్తిగా మనం కౌంట్ అనేది చేసుకొని ఉచ్చరించవచ్చు అనమాట. ఇలా ఉచ్చరించినప్పుడు ఆ ఫలితం అనేది మనకు తప్పకుండా ఇస్తారండి. ఇట్లాగా మనం అలా వేసిన తర్వాత, అలా అర్చన చేసుకున్న తర్వాత ఆ లవంగాల్ని మీరు 108 తీసుకుంటే 108 ఒక పసుపుకి, ఒక దారానికి పసుపు అనేది పూసి ఆ పసుపు దారంతో అల్లుకోండి, పూలమాలలాగా అల్లుకోండి అన్నమాట. చక్కగా అటు ఇటు రెండు పెడితే ఇరిగిపోతాయి, అందువల్ల రెండు రెండు కలిపి జాగ్రత్తగా కొంచెం ఆ పువ్వు అవి తొడిమిలు అనేది ఇరగకుండా కొంచెం డెలికేట్గానే ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగానే మనం కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా కట్టుకొని మీరు అమ్మవారి ఫోటో ఉంటే వారాహేమ ఫోటో ఉంటే వారాహేమ ఫోటోకి వేయండి, లేదు విగ్రహం ఉంటే విగ్రహం వేయండి. ఎట్లాగండి, మా దగ్గర చిన్న విగ్రహం ఉంది, మనం 27 అన్నప్పుడు పొడవుగా వస్తుంది అనుకుంటే రెండుగా మళ్ళిచ్చైనా సరే అమ్మవారికి మాలగా వేయచ్చు, అలాగే రెండుగా మళ్ళీ అమ్మవారికి ఫోటోకైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో వారాహేమ ఫోటో లేదు అనుకున్నప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి కూడా వేసుకోవచ్చు. మా దగ్గరలో వచ్చి వారాహేమ టెంపుల్ ఉంది లేకపోతే లక్ష్మీదేవి ఏదైనా అమ్మవారి టెంపుల్ ఉందంటే కూడా గుడిలో కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు 108 కడితే చాలా పొడవుగా వస్తుంది కదా, అలాంటప్పుడు గుడిలో అయితే కొంచెం పెద్ద విగ్రహాలు ఉంటాయి. అలాగా మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని తీసుకెళ్ళి గుడిలో కూడా మీరు
మీరు అమ్మవారికి సమర్పించవచ్చు అన్నమాట. తప్పకుండా ఈ లవంగాల మాల అనేది ఒక్కసారి కట్టి చూడండి ఫ్రెండ్స్. మీ సంకల్పం ఏంటో చెప్పుకొని ఈ లవంగాలతో శుక్రవారం పూజ అనేది చేసి చూడండి. మీరు ఏ కోరిక అయితే తీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది తీరుతుంది. ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే మనకున్న ఆ ధన కష్టం లేదా మన కష్టం, ధన కష్టం అనేది ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మన కష్టం అనేది కూడా ఉంటుంది, అంతే కదా. డబ్బు లేదన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్పులు ఎలా కట్టాలి, ఖర్చులకి ఏం చేయాలి, ఫీజులు ఎలా కట్టాలి, ఇది ఆలోచనతో ఉన్నట్టు మన భారం అనేది మనకు పెరిగిపోతుంది. అప్పుడు మన కష్టం ఏర్పడి అదొక ఆందోళనగా నిద్ర రాకుండా ఉండటం, అదొక బాధ అనేది మన మనసులో మెదులుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ ధన కష్టం అనేది అమ్మవారు పోగొడతారు. అలాగే మనకు ఆ మన కష్టం లేకుండా సంతోషంగా ఉండేదానికి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక్కరు బాధపడ్డా ఆ ఇల్లంతా సఫర్ అవుతుంది. కాబట్టి దీనికి అంతటికీ మెయిన్ కారణం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అవసరాలు ఎక్కువ, ఖర్చులు తక్కువ, ఖర్చులు ఎక్కువ, అవసరాలు ఎక్కువ, ధన ఆదాయం తక్కువ రాకపోవడం వల్ల మనకు ధన కష్టం మన కష్టం రెండు కలిగి ఇంట్లో ఒక శాంతత అనేది లేకుండా ఎట్లా చేయాలి ఏం చేయాలి ప్రతిరోజు వచ్చే ఆందోళనకు గురవుతూ ఉంటాం. ఇవన్నీ తొలగిపోవాలంటే ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా మీ ధన కష్టం అలాగే దాంతోపాటుగా మన కష్టం అనేది తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఈ లవంగాల మాల మీరు కట్టిన తర్వాత ఒకవేళ ఇంట్లో అమ్మవారికి వేసి తర్వాత ఏం చేయాలి అంటే మీరు పెట్టుకోవచ్చు అండి. ఒక 1 మంత్ దాకా కూడా మనం అమ్మవారి మెల్లలోనే ఉండించుకోవచ్చు. తర్వాత ఏదైనా మనం కాలు తొక్కని ప్రదేశంలో పెట్టేసేయచ్చు, లేదంటే ఏదైనా చెట్టు దైవవృక్షం కింద లోడి మట్లో పూడ్చిపెట్టేయచ్చు, లేదా పారే నీళ్ళలో వదిలేయచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇలా చేసి చూడండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. సర్వేజనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.